వెల్కమ్ టు తెలుగు రుచి. మధురం మమకారంలో పిల్లలకి ఇష్టమైన వంటలు చేసి పెట్టడానికి తల్లులు రెడీగా ఉన్నారండి. కానీ దానికంటే ముందు ఘుమఘుమలో రాజుగారు ఏం చేస్తున్నారో చూద్దాం. నమస్తే రాజుగారు. నమస్తే అండి. ఈ రోజు గుమ్మగుమ్మలో మా అందరికి ఏం వెరైటీ చేసి చూపించబోతున్నారు? ఈ రోజు ఉల్లికాడ జీడిపప్పు కూర అండి. ఉల్లికాడలో జీడిపప్పు కూర అంటండి, తనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లికాడలో జీడిపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లికాడలు 2 కప్పులు, నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. రాజుగారు, ఉల్లికాడలు జీడిపప్పు కూర నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను అండ్ డిఫరెంట్ గా కూడా ఉంది. సో స్టార్ట్ చేసేస్తే మేము చూడడానికి రెడీగా ఉన్నాం. ఓకే, సో ఇక్కడ దీనికి ముందుగా ఏంటంటే మనం ఒక అరగంట పాటు జీడిపప్పు నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇది కొంచెం మనకు మెత్త మెత్తగానే ఉంటే బాగుంటుంది కర్రీలో. సో ఆయిల్ ఇస్తారా? ఓకే, కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, సో పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో దీంతోపాటు తరిగిన ఉల్లికాడలు. సో కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాం ఎందుకంటే ఇది మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది మనకి. ఆ కూర దగ్గరకు పడుతుంది కదా, అలా వస్తుందా? ఎస్ అండి. జనరల్గా ఉల్లికాడలు వంటల్లో కొంచెం కొంచెం వేస్తుంటారు కదా? అవును, ఇది మొత్తం ఉల్లికాడలతోనే రెసిపీ. మనకు మెయిన్గా అంతా మనకు ఇదే ఉంటుంది, ఉల్లికాడ ఉంటుంది బేస్ అనేది. ఓకే, సో జీడిపప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. ఇది బాగుంటుందండి, జీడిపప్పుతోనే కాకుండా మనం ఎక్కువగా ఏంటంటే ఇది బంగాళదుంపతో కాంబినేషన్ చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. రైస్కి బాగుంటుంది, అలాగే మనకు చపాతి కాంబినేషన్లో కూడా తీసుకోవచ్చు. సో అన్నిటి కూడా బాగా సెట్ అవుతుంది అన్నమాట ఇది. ఓకే, సో ఇక్కడ టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, టొమాటో యాడ్ చేసుకుందాం. అవునండి, కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. ఉల్లికాడలతో పులుసు చేస్తుంటారు కదా ఎక్కువ? పెడతారు ఉల్లికాడలతో కూడా. సో దీనికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఓకే, సో దీంట్లో అంతా వాటరే ఉంటుంది కాబట్టి మనకు ఫాస్ట్గా మగ్గిపోతాయండి ఉల్లికాడలు. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు టమాటో ముక్కలు యాడ్ చేసుకున్నాం కదా, సో అవి కొంచెం మనకు మగ్గిపోతే జీడిపప్పు మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టేసి మనం కాస్త మగ్గనిచ్చేద్దాం. ఓకే రాజుగారు, అయితే ఈ లోపు మనం ఒక చిన్న చిట్కా చేసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, ముఖం పైన ఉన్నటువంటి మచ్చలు తగ్గడానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. అందుకే ముఖం బాగా కడుక్కొని మచ్చలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతంలో కొద్దిగా తేనె అప్లై చేసుకొని ఒక 15-20 నిమిషాల తర్వాత కనుక క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే క్రమేపీ ఈ మచ్చలు అనేవి తగ్గిపోతాయి. రాజుగారు, చిట్కా చూసేసాం, మగ్గిపోయి ఉంటుందా మరి టైంకి? చూద్దాం. టైం పడుతుందా? అయిపోవచ్చు, అంటే జీడిపప్పు వేసాక కూడా మళ్ళీ కాస్త మగ్గిస్తాం కదా. ఓకే ఓకే, దీంట్లో జీడిపప్పు అండి. ఓకే, ఎంతసేపు నానబెట్టుకోవచ్చు? ఒక అరగంట పాటు సరిపోతుంది. సరిపోతుందా? ఓకే, దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర. సో కొత్తిమీర కొంచెం ముందుగానే వేస్తున్నారా? సో లాస్ట్లో కొంచెం గార్నిష్ పైన చేస్తాం కదా. అవును, ముందుగా వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్, దాని ఫ్లేవర్ ఉంటుంది. ఎస్, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో జీడిపప్పు ముందుగా నానబెట్టుకుంటే తినేటప్పుడు చాలా సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటుంది. ఇక్కడ ఆ ఫ్లేవర్స్ ని కూడా బాగా పీల్ చేసుకుంటాం. పీల్చుకుంటున్నా? అవును. ఓకే, అలా చూస్తుంటే అది తినాలనిపించేస్తుంది ఆ జీడిపప్పులు కూడా. ఎస్, భలే సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయి, ముందే తెలుసు కాబట్టి మనకి. అంటే మనం స్పైసీ తగ్గించేసుకొని చేసుకుంటే స్నాక్ లాగా కూడా తినేసేసండి. వావ్, ఓకే, కొంచెం ఫ్రై లాగా చేసుకుంటే సరిపోతుందేమో ఎక్కువసేపు.
సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఉల్లికాడ జీడిపప్పు కూర రెడీ అండి. చూసారు కదండి, వేడివేడిగా ఉల్లికాడ జీడిపప్పు కూర రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. ఉల్లికాడల జీడిపప్పు కూర తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లికాడలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన జీడిపప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉల్లికాడల జీడిపప్పు కూర రెడీ. రాజుగారు, వాళ్ళ తయారీ విధానం చూసేశారు, మనం టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పేద్దాం. ఓకే, అది కూడా చెప్పేసేద్దాం వాళ్ళకి. ఎస్, చాలా సూపర్గా వచ్చింది. సో ఆ ఉల్లికాడల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకు, అంటే గ్రీన్ తర్వాత అలాగే ఆ బల్బ్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. సో మనం వేసుకున్న పొడులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ జీడిపప్పు నానబెట్టడం వల్ల సో దానికి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి బాగా పట్టేస్తాయి. చాలా సూపర్గా ఉంది. రైస్ కంటే కూడా చపాతీకి చాలా బాగుంటుంది, అంటే ఒక్కొక్క బయటలో మనం ఒక్కొక్క ముక్కలా పెట్టేసుకుంటుంటే చాలా సూపర్గా ఉంటుంది. దాన్ని మాత్రమే మనం టేస్ట్ చేసి ఆస్వాదించగలుగుతాం. చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు కొద్దిగా ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే ఆముదం కానీ మోకాళ్ళకి, మోచేతులకి, అలాగే మెడ భాగంలో ఇలాంటి ప్రాంతాల్లో మృదువుగా మర్దన చేసుకుని ఉదయం లేచిన తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గరుకుదనము, నలుపుదనము క్రమేపీ తగ్గిపోతాయి. నెక్స్ట్ సెగ్మెంట్, మధురం మమకారం. మధురం మమకారంలో వాళ్ళకి ఇష్టమైన వంటలు అడగడానికి, ఆ వంటలు చేసి పెట్టడానికి పిల్లలు, తల్లులు ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి ముందుగా పిల్లల్ని పరిచయం చేసుకుని వాళ్ళకి ఇష్టమైన వంటలు ఏంటో కనుక్కుందాం. హాయ్, మై నేమ్ ఇస్ సౌరీష్. ఓ, నేను అడిగిస్తానని ముందే చెప్పేస్తున్నావా? ఓకే సౌరీష్, నువ్వు ఏం చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్ చదువుతున్నావా? నీ హాబీస్ ఏంటి? డ్యాన్స్. డ్యాన్స్ చేస్తావా నువ్వు? డ్యాన్స్ నేర్చుకుంటున్నావా? గ్రేట్. అండ్ నువ్వు బాగా తింటుంటావా? తినడం అంటే బాగా ఇష్టమా, డ్యాన్స్ అంటే బాగా ఇష్టమా? బోత్. రెండే ఇష్టమేనా? వెరీ గుడ్. మీ మమ్మీ పేరేంటి? రాధిక. హలో రాధిక గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు బాగున్నారా? నేను బాగున్నాను, థ్యాంక్ యూ. అండ్ రెడీగా ఉన్నారా వంటలు చేయడానికి? ఓకే సౌరీష్, నీకు ఇష్టమైన వంటలు మూడు గుర్తెచ్చుకో, బాగా ఇష్టమైనవి మైండ్లో అనుకో, ఈలోపు నేను తనతో మాట్లాడేసి వస్తా. ఓకేనా? హాయ్. హాయ్. నీ పేరు? హిమవర్ష. హిమవర్ష, భలే ఉంది నీ పేరు. నీ పేరుకి మీనింగ్ ఏంటో తెలుసా? ఏంటి? మంచుతో కూడిన వర్షం. వావ్, ఎంత క్లియర్గా చెప్పావో, మంచుతో కూడిన వర్షం. ఈ సమ్మర్లో ఆ పేరు వింటుంటేనే హాయిగా ఉంది. ఏం చదువుతున్నావు నువ్వు? టెన్త్ అయిపోయింది. టెన్త్ అయిపోయిందా? నువ్వు టెన్త్ క్లాస్లో కనిపించట్లేదు తెలుసా? ఓకే, ఎలా చదువుతావు? నువ్వు బాగా చదువుతావా? టెంత్ క్లాస్ ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగా రాసా. రిజల్ట్స్ కోసం వెయిటింగా? ఎస్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నీ హాబీస్ ఏంటి? సింగింగ్. సింగింగ్. వావ్. వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. అయితే ఈ రోజు వంట చేసినప్పుడు ఒక పాట పాడతావు అన్నమాట. ఓకే, మీ మమ్మీ పేరేంటి? భారతి. ఓకే, హలో భారతి గారు, ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఓకే, మీరు కూడా రెడీగా ఉన్నారా వంట చేయడానికి? నీకు ఇష్టమైన వంటలు కూడా మైండ్లో అనుకుంటూ ఉండు, ఈలోపు తను రెడీగా ఉన్నట్టున్నాడు, అడిగిద్దాం. సౌరీష్ రెడీనా? మమ్మీకి వినిపించకుండా నా చెవులో చెప్పు. తీసుకోండి ఒకటి. అండ్ ఓపెన్ చేయొద్దు, అలాగే ఉంచండి. అండ్ నౌ హిమవర్ష, ఇప్పుడు నువ్వు చెప్పు. ఎస్, ఇప్పుడు మీరు తీసుకోండి. ఓకే, మీరు కూడా ఇచ్చేసేయండి. మీరు గెస్ట్ చేయగలరా ఏం చెప్పుంటారు? స్వీట్స్ చాలా ఇష్టము. ఓకే, స్వీట్స్ చెప్పుంటాడు. స్వీట్స్, పిజ్జా అలా ఇష్టము. ఓహా, మేబీ డ్రై ఫ్రూట్స్ కీర్ అని అనుకుంటున్నాను. మీరు అది చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాను. చూద్దాం ఏం అంటే. మూడు చెప్పాడు కదా, ఏం చెప్పాడు చూద్దాం. డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. ఓ,
లక్కీలీ డ్రై ఫ్రూట్స్ కీరే తీసారు మీరు, ఇచ్చేసారు. సో డ్రై ఫ్రూట్స్ కీర్ అంటే చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఇష్టం. ఎనీవే చిన్నపిల్లలకి డ్రై ఫ్రూట్స్ అంటే కూడా పెడుతూ ఉంటే మంచిది, మంచిది హెల్త్ కి. ఎనీవేస్ నీకు ఇష్టమైనది డ్రై ఫ్రూట్స్ కీర్ వచ్చింది. సో రెడీగా ఉండు టేస్ట్ చేయడానికి. అండ్ మీరు మీరు గెస్ట్ చేయగలరా? దానికి అన్ని ఇష్టం. అన్ని ఇష్టమేనా? ఓకే. ఎస్, ఆలు లాలీపాప్స్ చాలా డిఫరెంట్గా ఉంది. నీ నేమ్ ఇది చేస్తుంటారా మీరు ఆలు లాలీపాప్స్? ఓ నీకు చాలా ఇష్టం అనమాట. ఓకే ఫైన్. రెండు కూడా డిఫరెంట్ రెసిపీస్. ఫస్ట్ ఎవరు చేయబోతున్నారు? మీరు చేస్తున్నారా ఆలు లాలీపాప్స్? ఆలు లాలీపాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు లాలీపాప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, ఉల్లిపాయ 1, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. భారతి గారు కావాల్సిన పదార్థాలు చూసేసాము, ఇప్పుడు ప్రాసెస్ చూడాలి. ఆలు లాలీపాప్ పేరు చాలా డిఫరెంట్గా టంగ్ ట్విస్టర్లా ఉంది, తింటే ఎలా ఉంటుందో చూద్దాం. సో రెడీగా ఉన్నాం మేము, మీరు త్వరగా స్టార్ట్ చేసేయండి. ఓకే, ఫస్ట్ బౌల్ తీసుకోనండి. తీసుకొని ఆలు వేసేయాలి. సో ఈ ఆలుని ఉడికించి స్మాష్ చేసారా? స్మాష్ చేశానండి. ఆలు బౌల్లో వేసేసుకోవాలి. ఓకే, ఒక పక్క ఆయిల్ వెలికించేసుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఓకే, అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. సో ఎన్నిసార్లు చేస్తుంటారు ఈ రెసిపీని మీరు? ఒక 2-3 టైమ్స్ చేస్తాను. ఓకే, కారం వేస్తున్నారా? తర్వాత కారం వేస్తున్నా. ఓకే. సో కారం ఎక్కువ తింటుంటావా నువ్వు? తింటావా? సాల్ట్ వేస్తున్నాను. ఓకే, సాల్ట్ సరిపోయినంత. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, చాట్ మసాలా, కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఓకే, ఆలు అంటే ఇంకా అందరి ఫేవరెట్ ఉంటుంది. అవును, చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఆలుతో. చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. అవును, అన్నీ మిక్స్ చేసేసుకోవాలండి మొత్తం వేసినవన్నీ. ఆల్రెడీ ఆలు కొద్దిగా మనం బాయిల్ చేసాం కదా, దానిలో వాటర్ ఉంటుంది. ఇంకా మనం వాటర్ వేయక్కర్లేదు. అవును, వేయక్కర్లేదు. అండ్ డీప్ ఫ్రై కూడా చేస్తున్నాం కదా. డీప్ ఫ్రై చేస్తున్నాం కనుక ఇంకా. హిమవర్ష, నువ్వు కూడా వంటలు చేస్తుంటావా? చేయను. చేయవా? తింటావా? చదువుకోవడంలో బిజీ బిజీగా ఉంటావా? ఓకే, 10th క్లాస్ వరకు కొంచెం బిజీ. అవును, ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కూడా బిజీగానే ఉంటుంది. బట్ ఇప్పుడు హాలిడేసే కదా, ఇప్పుడు నువ్వు ట్రై చేయొచ్చు వంటలు, తెలుగు రుచి చూస్తూ నేర్చుకోవచ్చు. బాల్స్ చేసేసుకోవాలండి ఇలాగా. దాన్ని మనం అలా అలా డీప్ ఫ్రై చేసేసేయడమేనా? లేదండి, యాక్చువల్గా అది మైదా కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ కలిపి అందులో డీప్ చేసి బ్రెడ్ పౌడర్లో ముంచి అలా వేసేసుకో. అప్పుడు ప్యాక్ అవుతుంది, అంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అప్పుడు. సో ఇప్పుడు మనం బ్యాటర్ రెడీ చేస్తున్నాము. అవునండి, మైదా వేసుకోవాలి, కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఓకే, కొంచెం బయట అంతా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. వాటర్ వాటర్ కొద్దిగా ఇది మనం కొద్దిగా జారుతున్నట్టుగా కాకుండా కొద్దిగా టైట్గా కలుపుకోవాలి. ఓకే, ఈ బ్యాటర్లో ఇంకేమి వేసుకోకర్లేదా? అంటే సాల్ట్ ఏమి అవసరం లేదు. ఆల్రెడీ మనం దానికంతా అన్నీ మిక్స్ చేసేసాం కదా. అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటాను. రెడీ చేసి పెట్టేసుకుంటాను. కొంచెం ఏమైనా పలుచగా కలుపుకోవాలా అక్కర్లేదా? లేదండి, ఇంతే టైట్గా. ఓకే, మీరేం చేస్తుంటారు భారతి గారు? నేను సఖీ ప్రోగ్రామ్స్ చేస్తానండి, ఈటీవీ సఖీ ఉంది కదా. ఓ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మీరు కూడా ఇదే ఫీల్డ్ అన్నమాట? ఓకే, బయట క్లాసులు తీసుకుంటాను, క్రాఫ్ట్ క్లాసులు. క్రాఫ్ట్ క్లాసులు? ఓ, టూ గవర్నమెంట్ ద్వారా తీసుకుంటాను, మామూలుగా స్కూల్స్లో కూడా తీసుకుంటాను, ప్రైవేట్ స్కూల్స్లో. వెరీ నైస్. ఇంటి దగ్గర కూడా క్లాసులు తీసుకుంటాను. ఓకే, మనం ఆయిల్ బాగా హీట్ ఎక్కింది, మనం డ్రై ఫ్రై చేసేద్దామండి. వేసిస్తారా? ఆయిల్లో సాల్ట్ వేసామనుకోండి, ఆయిల్ ఎక్కువ పొంగకుండా వాటికి ఎక్కువ ఆయిల్ పీల్చేది అనమాట. మనం ఏ డీప్ ఫ్రై ఐటెం చేసినా, లేకపోయినా మనం చింతపండు వాడతాం చూడండి, అదైనా లైట్ బిట్ వేసినా కూడా ఆయిల్ పొంగదు అనమాట. బయట వేడి ఎక్కుతున్న టైంలో మనం సాల్ట్ కానీ చింతపండు కానీ వేయాలి, ఏదో ఒకటే వేయాలి అనమాట. మళ్ళీ రెండు వేయద్దు, ఏదో ఒకటే ఆప్షన్ అనమాట.
ఓకే, రెండిట్లో ఏదో ఒకటి వేస్తే ఏమవుతుంది? ఎక్కువ ఆయిల్ పీల్చేది ఒకటి మనకి ఇట్లా ఇలాగే ఉంటుంది, మరి కింద పడిపోవటం గానీ మన మీద పడటం గానీ అలా జరగదు, ఆయిలీ ఆయిలీ కూడా ఉండదు. ఓకే, ఎక్కువ ఆయిల్ పీల్చుకోదు. మంచి చిట్కా చెప్పారు. ఎనీవేస్ ఇది ఫ్రీడమ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ కాబట్టి ఎలాగో పీల్చుకోదు కాబట్టి మనం వేసుకోలేదు. భారతి గారు వేగిపోయినట్టే ఒకసారి చూడండి. కొద్దిగా ఇంకా కొద్దిగా అవ్వాలండి. సిమ్లోనే ఉంది కదా? అవునవును. హిమవర్ష ఒక పాట పాడుతుంది. ఇందాక తనకి హాబీస్లో పాటలు పాడాలని చెప్పింది కదా. హిమవర్ష రెడీనా? యాక్చువల్ సంగీతం నేర్చుకుంటుందండి, తను నేర్చుకుంది. అవునా? ఇంకా నేర్చుకుంటున్నావా? నేర్చుకున్నావా? ఇది వరకు నేర్చుకున్నాను, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చావా? టెన్త్ కదా. ఓహో, ఓకే ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసావన్నమాట. ఫైన్, సరే పాట పాడు. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం, కళాతరావతం సకం విలాసిలోక రక్షకం, అనాయకైక నాయకం వినాశితే పదైత్యకం, తనాసుమాసు పోషణం నమామితం నిరంతరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. వావ్, గుడ్. హిమవర్ష, నువ్వు పాట పాడేలోపు ఇవి వేగిపోయినాయి, సర్వింగ్ ప్లేట్లో కూడా తీసేసుకున్నావు. సో రెడీ అయిపోయినాయి కదా? వీటికి స్టిక్స్ పెట్టాలండి. లాలీపాప్ అన్నారు కదా, ఓకే పెట్టండి. ఇవి ఇలా గుచ్చేసుకోవాలండి ప్రతిదానికి. ఓకే, సో ఈ లాలీపాప్స్ దేంతో తింటే బాగుంటుంది నువ్వు చెప్పు హిమవర్ష. సాసా? టొమాటో సాసా? ఆలు లాలీపాప్స్ రెడీ అండి, టేస్ట్ చూసి చెప్పండి ఎలా. ఓకే అండి, ఆలు లాలీపాప్స్ రెడీ అయిపోయాయండి. మరి వీటి తయారీ విధానం మరొకసారి చూసిద్దాం. ఆలు లాలీపాప్స్ తయారు చేసే విధానం, ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఆలు మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. వీటిని మైదాలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు లాలీపాప్స్ రెడీ. హిమవర్షకి ఇష్టమైన ఆలు లాలీపాప్స్ రాజుగారు రెడీగా ఉన్నాయి, టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. ఓకే, సో ఫస్ట్ తన్ని టేస్ట్ చేయను. Yes. బాగుంది. ఎలా ఉంది, నచ్చిందా? చాలా బాగుంది. సేమ్ ఇంట్లో ఎలా చేస్తారు అలానే ఉందా? ఓకే. సౌరీష్, నచ్చిందా నీకు? బాగుందా? ఓకే, బాగుందండి, చాలా బాగుంది. ఎస్, బయట క్రిస్పీ క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా ఉంది, బాగుంది. యాక్చువల్గా మాకు ఎక్స్పెరిమెంట్ ఏదైనా చేయాలన్నా రాజుగారు ఇన్స్పిరేషన్. అందులో తెలుగు రుచి స్టార్ట్ అయ్యి ఇంకొద్దిగా ఎక్కువ రుచులు నేర్చుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఈ రెసిపీ చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. కొబ్బరి నూనె, ఆల్మండ్ ఆయిల్ రెండు సమపాళ్ళలో తీసుకుని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి, మెడకి మృదువుగా మర్దన చేసుకుని, వీలైతే చేతులకు కూడా మర్దన చేసుకుని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసుకుని, ఆ తర్వాత పాలతో క్లీన్ చేసుకుని, తర్వాత స్నానం చేసినా కానీ లేకపోతే వాష్ చేసుకున్నా కానీ చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మురికంతా తగ్గిపోతుంది, అలాగే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు తగ్గుతాయి, ఇలా చర్మం ట్యాన్ అయిన ప్రాబ్లం అంతా కూడా తగ్గిపోతుంది. డ్రై ఫ్రూట్స్ కీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. డ్రై ఫ్రూట్స్ కీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1 కప్పు, పాలు 1/2 లీటర్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, పిస్తా కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, సార పలుకులు కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చేసేసాం కదా రాధిక గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ పాలు బాయిల్ చేసుకోవాలండి. ఓకే, అది పచ్చిపాలా? లేదు, బాయిల్డే, కాకపోతే ఇంకొంచెం చిక్కగా చేసుకో. ఓకే ఓకే,
ఆల్రెడీ కాచిన పాలు మళ్ళీ కొంచెం బాయిల్ చేస్తారు, కొంచెం చిక్కగా వస్తే బాగుంటుందని. అంతలోపు మనము నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనేనా? లేదు, ఓకే వేరే దాంట్లోనా? అయితే మనం షిప్ చేసుకుందామా? ఇది బాయిల్ అయ్యే వరకు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే, కొద్దిగా నెయ్యి, ఓకే కాజు, బాదం, ఓకే కాజు బాదం, పిస్తా, సార పలుకులు. సార పలుకులు. సో ఈ పాలు కూడా అడగంటకుండా కలపాలి, కలుపుతూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయండి, మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే, దీంట్లో ఇంకేం పని లేదుగా? కొంచెం రవ్వ కూడా వేయించాలా? ఓకే ఓకే. కొద్దిగా నెయ్యి, కొద్దిగా రవ్వ, బొంబాయి రవ్వ. ఓకే, ఇది వేయడం వల్ల ఏంటంటే కొంచెం థిక్నెస్ వస్తుంది. ఓ, అంటే మిల్క్ లో యాడ్ చేస్తున్నా? మిల్క్ లో. ఓకే, మిల్క్ కూడా చాలా చిక్కగా అవుతుంది. చిక్కగా అవుతుంది. ఇది హాట్ వేడివేడిగా తినొచ్చు, చల్లగా కూడా తినొచ్చు. అవునా? రెండు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా చల్లగానే తినాలనిపిస్తుంది. అవును. సౌరీష్, నీ హాబీస్ డాన్సింగ్ అన్నావు కదా, ఇంకేంటి డాన్సింగ్ కాకుండా? సింగింగ్, శ్లోకం. ఓకే, శ్లోకాస్ చెప్తుంటావు నువ్వు. సరే, మరి ఇప్పుడు ఒక శ్లోకం చెప్తావా? చెప్పు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యషు సర్వదా. బాగా చెప్పావు, వెరీ గుడ్. చాలా కొంచెం రవ్వ కదా, జస్ట్ థిక్నెస్ కోసం. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కదా, రవ్వ వేస్తే కేసరి లా ఉంటుంది కొంచెం. అది కొంచెం బాయిల్ అవ్వాలి. అయితే షిఫ్ట్ చేసుకుందాం. ఇది తొందరగా అయిపోతుంది. అవునా? ఓకే, జస్ట్ పాలు బాగా మరిగించి రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్, షుగర్ వేసుకుంటే ఓకే. యాలకుల పొడి కొంచెం వేసుకోండి, కొద్దిగా షుగర్. ఓకే, ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. షుగర్ కరగాలి కదా. ఓకే, మీరేం చేస్తుంటారు రాధిక గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, మీ హాబీస్? వాచింగ్ టీవీ, కుకింగ్. ఓకే, ఇంకా బాబుకి డైలీ ఏదో ఒక వెరైటీ చేసి పెట్టడం. అవునా? ఓకే, వాడికి స్నాక్స్, స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం. అవును, ఇది ఎన్నిసార్లు చేస్తుంటారు? చాలాసార్లు. అవునా? ఓకే, స్కూల్లో ఫ్రెండ్స్ ఏది తెచ్చుకుని ఇంకా ఇంట్లో వచ్చి ట్రై చేయాల్సింది. ట్రై చేయాల్సింది. అవును, అందరూ ఏం వెరైటీస్ వెరైటీస్ చేస్తున్నారు కదా ఈ మధ్య, చాలా అయిపోయాయి వెరైటీస్. అవును. సో పంచదార కరిగింది కదా? కరిగిందండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇందులో కావాలంటే మనం ఖర్జూరం కూడా వేసుకోవచ్చు. ఓకే, చిన్న చిన్న పీసెస్ కట్ చేసి. కొంతమంది పిల్లలు లైక్ చేయరు కదా. అవును, కొంతమంది ఏంటంటే ఇలా తినరు కాబట్టి ఇదంతా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. పేస్ట్ అంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పేస్ట్, అప్పుడు ఇంకొంచెం థిక్గా వస్తుంది. లేదంటే మనం కీర్ కాబట్టి కొంచెం పలచగా చేసుకోవచ్చు, పాలు ఎక్కువ పోసుకోవచ్చు అంతే. ఓకే, కొంచెం నెయ్యి వేస్తున్నారా? కొద్దిగా నెయ్యి, ఫైనల్ గా కొంచెం నెయ్యి. ఓకే, సో ఆఫ్ చేసి తీసుకొచ్చారా? అది ఆఫ్ చేయొచ్చండి. ఓకే, ఇది హాట్ గా తినొచ్చు, కూల్ గా కూడా తినొచ్చు, రెండు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అవునవును. ఓకే, రవ్వ జస్ట్ 1 స్పూన్ అలా వేసుకోవాలంతే. అవును, రవ్వ కొంచెం వేసినా రవ్వ కనిపిస్తుంది బాగా, అంతే అంతే చాలు, కొంచెమే. ఓకే, డ్రై ఫ్రూట్స్ కీర్ రెడీ అండి. ఓకే, చేశారు కదండి డ్రై ఫ్రూట్స్ కీర్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చేద్దాం. డ్రై ఫ్రూట్స్ కీర్ తయారు చేసే విధానం, ఒక ప్యాన్లో పాలు పోసి మరగనివ్వాలి. మరొక ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు,
పిస్తా సార పలుకులు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ఉప్మా రవ్వ వేసి వేయించాలి. మరుగుతున్న పాలల్లో వేయించిన ఉప్మా రవ్వ, యాలకుల పొడి, పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. దీనిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ ఖీర్ రెడీ. డ్రై ఫ్రూట్స్ ఖీర్ కూడా రెడీగా ఉంది. రాజు గారు ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పేయండి. ఓకే, అండ్ ఫస్ట్ మనం సౌరేష్ కి ఇచ్చేద్దాం. ఫస్ట్ యువర్ చాయిస్ వాళ్ళకి పంపించేద్దాం. ఎలా ఉంది సౌరేష్? ఎలా ఉంది? బాగుందా? ఓకే, నీకు నచ్చిందా? సో బాగుందండి. సో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి చేశారు కదా, చాలా రవ్వ కూడా యాడ్ చేశాను చిక్కదనం కోసం. అంటే కొంచెం బేస్ ఏదైనా ఉంటే కొంచెం బాగుంటుంది, లేదా అంటే మనం డ్రై ఫ్రూట్స్ లేదన్న బాదం కాజు కొంచెం ఉన్నాయనుకుంటే కొంచెం పౌడర్లా చేసేసైనా మనం దాంట్లో యాడ్ చేసుకుంటే అది కూడా కొంచెం థిక్నింగ్ వచ్చేస్తుంది మనకి. బాగున్నాయండి, ఒక స్వీట్ ఒక హాట్ ఫ్రెండ్ కూడా చాలా బాగున్నాయి. అంటే పిల్లలకి ఇప్పుడు హాలిడేస్లో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, స్కూల్ ఉంటే వేరే ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది, సో ఇంట్లో ఉంటే బోర్గా ఫీల్ అవుతుంటారు. సంథింగ్ ఏంటంటే మమ్మీస్ కొంచెం కష్టం హాలిడేస్, సో ఇలాంటి కొంచెం డిఫరెంట్ డైలీ ఒక వెరైటీ చేసి పెట్టాలి. ఎస్, అదే ఉంటుంది మామూలే అది. అవును, మీరు అలా చేయడం వల్ల ఇక్కడికి వచ్చి మా అక్కడ చూపిస్తున్నారు వెరైటీ. మీ దగ్గర నుంచి ఇంకా నేర్చుకుంటున్నాను. తప్పకుండా ఇంకా కూడా నేర్పిస్తాం. ఓకే, మీ ఇద్దరు మంచి మంచి రెసిపీస్ అడిగి చేయించినందుకు గిఫ్ట్స్, చాక్లెట్స్ ఇక్కడ, అలాగే మా ఐటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చర్స్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఈ రెండు రెసిపీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. చర్మంపై దుమ్ము, ధూళి ఇలాంటివి కనుక ఎక్కువగా పేరుకుపోయినట్లయితే చర్మంపై మృత కణజాలం అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు బాగా పండిన బొప్పాయిని కొద్దిగా తీసుకుని గుజ్జులాగా చేసుకుని అందులో కాస్త షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీంతో చర్మానికి మృదువుగా మసాజ్ చేసుకొని ఒక 10-20 నిమిషాలు అలాగే ఉంచేసుకుని ఆ తర్వాత కనుక క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ మృత కణజాలం అంతా కూడా పోవడమే కాకుండా చర్మం బాగా తేటగా ఆరోగ్యంగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. రాజుగారు మరి జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ రెసిపీ? ఈరోజు మైసూర్ పాక్ చేస్తున్నాను, ఘీ మైసూర్ పాక్. ఘీ మైసూర్ పాక్? మైసూర్ పాక్ ఘీతో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది కదా. yes, ఇది కొంచెం సాఫ్ట్ సాఫ్ట్ గా కొంచెం అంత అలా నాలుగు పైన పెట్టుకోగానే అలా కరిగిపోతుంది అన్నమాట. ఓకే ఓకే అండి, ఘీ మైసూర్ పాక్ అంట, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో వెంటనే చూసేద్దాం. ఘీ మైసూర్ పాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 1.5 కప్పు, శనగపిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి చిటికెడు. ఘీ మైసూర్ పాక్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా రాజుగారు, స్టార్ట్ చేసేసేయండి. ఓకేనండి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక ప్యాన్లో ఈ శనగపిండి డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. అంటే కొంచెం మనకు లైట్గా కలర్ మారితే మనకి కమ్మందనం అనేది పెరుగుతుంది అన్నమాట దీంట్లో. సో చాలా జాగ్రత్తగా మాడకుండా కలుపుకోవాలి. yes, కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి. ఓకే, సో ఇది కొంచెం నేను సిమ్లో పెడతాను. సో ఇటువైపు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని, సో ఇక్కడ ఘీ మైసూర్ పాక్ అన్నాం కదండి. అవును. yes. సో కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. అవును, మైసూర్ పాక్, ఘీ మైసూర్ పాక్ కదా. yes. ఆవు నెయ్యి తీసుకున్నాం కదా, జెర్సీ ఆవు నెయ్యి. yes అండి. ఓకే అండి, సో ఇది మనకు రెడీ అయిపోయింది. ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని, సో కొద్దిగా విడిగా పెడుతున్నానండి. సో ఇది మనం మధ్యలో యాడ్ చేస్తాం. సో ఇప్పుడు దీంట్లో పంచదార పాకం పట్టేసుకోవాలి. ఓకే, వాటర్ ఇస్తారా? సో అది కంటిన్యూగా కలుపుతూ ఉంటుంది.
సో ఇది కొద్దిగా మనకు చల్లారాలండి పిండి. చల్లారిన తర్వాత మనం ఈ ఘీలో బాగా మిక్స్ చేసి పెట్టేసుకుంటాం అన్నమాట. ఓకే రాజుగారు. ఓకే అండి, మరి చల్లారేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో బ్యూటీ చిట్కా. పండిన టమాటాని తీసుకుని కొద్దిగా గుజ్జులాగా చేసుకుని దాన్ని ముఖానికి మెడకి అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మురికంతా పోవడమే కాకుండా చర్మం బాగా తేటగా కాంతివంతంగా తయారవుతుంది. చిట్కా చేసాం కదండి, మరి చల్లారిందేమో చూద్దాం రాజుగారు. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొంచెంగా దీంట్లో వేస్తూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తుంటారు కదా? యా, కొన్ని 2-3 మెథడ్స్లలో ఉంటుంది. సో ఇది మనం కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఉండలు లేకుండా ఇక్కడ బాగా కలిపేసుకుంటే సో అక్కడ మనం తిప్పేసుకునేటప్పుడు ప్రాబ్లం ఏముండదు. ఓకే, ఇంకోలా అంటే షుగర్ పాకల్లో పిండి వేస్తూ పిండి వేసేసి కలిపేసి చేస్తారు, నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ అలా కలుపుతారు. ఓకే, సో ఇది ఒక డిఫరెంట్ వెరైటీ. ఎస్, మెథడ్ అన్నమాట. డిఫరెంట్ మెథడ్. ఓకే, సో అది ఇటువైపు మార్చేసుకుందాం. సో ఇది కొంచెం మనకి ఏంటంటే తీగ పాకం రావాలి. ఓకే, సో ఒక స్ట్రింగ్ అలా సింగిల్ స్ట్రింగ్ వస్తుంది కదా? అవును. సో అలా వచ్చినప్పుడు మనం ఈ రెడీ చేసి పెట్టుకున్న మిశ్రం ఉంది కదండి, సో దీంట్లో మనం యాడ్ చేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి కూడా వేస్తున్నాను, సో ఆ ఫ్లేవర్ కొంచెం బాగా వస్తుంది. సో మామూలుగా పిండి వేసుకునే కన్నా ఇలా చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, మనకు లంప్స్ రాకుండా ఉంటుంది. ముందే కలిపేసుకున్నాం కాబట్టి పిండిని. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. సో సిమ్లో పెట్టుకొని చేసుకుంటే బెటర్ లేదండి? అంటే మనం యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి, ఆ తర్వాత మనం పెంచేసుకోవచ్చు. సో అడుగు పట్టకుండా కంటిన్యూగా మనం స్టిర్ చేస్తుండాలి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం ఆ పిండి కలిపేసి పెట్టేసుకున్నాం కదా, సో అది కొంచెం మనకు రవ్వ రవ్వలా వస్తుంది అన్నమాట తిన్నప్పుడు, అందుకే అది నాలుగు మీద పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. అంటే ముందుగా కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా, దానివల్ల కొంచెం ఆ కమ్మదనం అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇది కొంచెం సిమ్లో పెట్టేసి ట్రేలో కొద్దిగా మనం గ్రీజింగ్ చేసుకుందాం. ఓకే, సో మధ్య మధ్యలో ఇంకొంచెం మనం ఘీ కూడా యాడ్ చేస్తామండి. ఓకే, సో అందుకే కొంచెం నేను పక్కన పెట్టేసాను కొంచెం ఘీ. సో అడుగు పట్టకుండా ఫ్రీగా ఎప్పుడైతే ఇది మూవ్ అవుతూ ఉంటుందో అప్పుడు మనం దీన్ని ట్రేలోకి తీసేసుకోవాలండి. ఓకే, సో కొంచెం మనకు వర్క్ ఉంటుంది, సో కంటిన్యూగా అలా స్టిర్ చేస్తూ ఉండాలి, చేస్తూనే ఉండాలి. అవును, అప్పుడే చాలా బాగా వస్తుంది కదా. ఎస్, సో తినేప్పుడు అదంతా కూడా మర్చిపోతాం మనం, అప్పటి వరకు కష్టం అంతా కూడా మర్చిపోతాం అనమాట, అంత టేస్టీగా వస్తుంది ఇది. సో పాకం బాగా పట్టేసుకున్నాం కాబట్టి ప్లస్ ఘీ కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో వాడాం కదా, సో కొంచెం టైం తీసుకుంటాం అంటే చల్లబడ్డానికి. సో ట్రేలో వేసిన తర్వాత కూడా అది కూడా మనకు మొత్తం టోటల్ ఫుల్గా వేడి అయిపోతుంది. సో కాస్త మనం ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడ పెట్టేసుకొని చల్లబడిన తర్వాత అప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకే, కొన్ని గంటలు అలా వదిలేసి ఆ తర్వాత గంటలు పట్టదు, బట్ అది కొంచెం మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఓకే, చూడండి కొంచెం దగ్గర పడుతుంది కదా, మనం నెయ్యి వేసాం కదా మంచి సువాసన వస్తుంది. ఎస్, ముందే చెప్పాను కదా జెర్సీ నెయ్యి మంచి సువాసన కూడా వస్తుందని. సో అలా కలుపుతూ ఉంటేనే అవును చాలా బాగా తెలుస్తుంది. ఆ స్మెల్ ఎలా ఉందంటే నోట్లో పెడితే కరిగిపోతుంది అనేటట్టుగానే తెలుస్తుంది. ఎస్, అంటే మా కిచెన్లో చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా అలా నోళ్ళు ఊరుతూ ఉంటాయి, సో ఎప్పుడు అయిపోతుంది ఎప్పుడు తినేద్దాం అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎస్, ఓకే ఓకే. సో దీన్ని అలా కాసేపు మనం ఒక మినిమం ఒక 1/2 అవర్ అలా టైం తీసుకుంటుంది. సో ఆ తర్వాత కొంచెం మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈలోగా దీన్ని కాస్త పక్కన పెట్టేసి ప్లేట్ గార్నిష్ చేస్తాను నేను. అలాగే రాజుగారు ఏం చేస్తున్నారు మీరు? చిన్న టమాటోస్తో చిన్న ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే,
ఓ దాని పీల్తో అలా చేస్తున్నారా? అవునండి. సో సింపుల్గా చేసుకోవచ్చింది మనం, ఇలా ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో ఇది ఇంకొంచెం మనకి టైం పడుతుంది. సో నేను ముందుగా చేసి పెట్టాను కొన్ని. ఓకే. వావ్. సో కొంచెం మన గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే మనకి ఇలా పీసెస్లా వస్తాయి. ఓకే. సాఫ్ట్ సాఫ్ట్గా వస్తుంది మనకి. సో ఘీ మైసూర్ పాక్ రెడీ అండి. చూసారు కదండి, కమ్మ కమ్మని ఘీ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. ఘీ మైసూర్ పాక్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో శనగపిండి వేసి దోరగా వేయించాలి. కరిగించిన నెయ్యిలో వేయించిన శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. మరొక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో శనగపిండి మిశ్రమం కొద్ది కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుతూ దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టి పడనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఘీ మైసూర్ పాక్ రెడీ. ఘీ మైసూర్ పాక్ కూడా రెడీగా ఉంది. రాజుగారు అస్సలు లేట్ చేయకుండా టేస్ట్ చేసారు. స్మెల్ అసలు లాగనివ్వట్లేదు. అవును చూడండి ఆ టెక్స్చర్ కూడా ఎంత బాగా వచ్చింది. అవును కరిగిపోతుంది. ఆ ఘీ స్మెల్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అవును, మనం జెర్సీ ఆవు నెయ్యి కూడా వాడాం కదా, దాని వల్ల మంచి సువాసన అండ్ టేస్ట్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది. ఎస్ అండి, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. అన్ని బాగా తెలుస్తున్నాయి. ఎస్ ఎస్, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలానే ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇటీవలి కాలంలో ఓట్స్కి బాగా ప్రాచుర్యం పెరిగిపోయింది. ఓట్స్ని ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే బరువు తగ్గడం దగ్గర నుంచి రకరకాల ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోవడం వరకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది, రకరకాల క్యాన్సర్ల నుంచి రక్షణ దొరుకుతుంది, అలాగే గుండె సంబంధమైన సమస్యల నుంచి రక్షణ దొరుకుతుంది. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటితో పాటు ఓట్స్ని పొడిలాగా చేసుకుని దాన్ని ప్యాక్ లాగా చేసుకుని ముఖానికి మెడకి ప్యాక్ వేసుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మంట పెట్టడం అనే సమస్య కూడా తగ్గుతుంది. ఈరోజు వంటలన్నీ చాలా చాలా బాగున్నాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మరి వాటిలోని పోషక విలువలు తెలుసుకోవాలి కదా, దానికోసం ఫుడ్ గైడ్ చూద్దాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ ఉల్లికాడల జీడిపప్పు కూర. సో జీడిపప్పులో చాలా వరకు కార్బోహైడ్రేట్ కంటెంట్ హై అమౌంట్స్లో ఉంటుంది. 100 grams ఆఫ్ జీడిపప్పు నుంచి క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎనీథింగ్ క్లోజ్ టు 450 to 500 క్యాలరీస్ అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఈజ్ ఆల్సో వెరీ హై, సాచురేటెడ్ ఫ్యాట్ ఈస్ వెరీ హై, అండ్ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో ఇట్స్ వెరీ హై. మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్పెషలీ మెగ్నీషియం, మ్యాంగనీ, సెలీనియం, క్రోమియం, జింక్, ఐరన్ ఇవన్నీ కూడా వెరీ హై అమౌంట్స్లో మనకి జీడిపప్పు నుంచి లభిస్తుంది. అండ్ జీడిపప్పుతో పాటు ఉల్లికాడలు యాడ్ చేస్తున్నాం కనుక ఉల్లికాడల నుంచి మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ అంటే సాల్యుబుల్ ఫైబర్తో పాటు వైటమిన్ సి అండ్ ఫోలిక్ యాసిడ్ అండ్ వైటమిన్ B6, B2 ఇవన్నీ కూడా గుడ్ అమౌంట్స్లో లభిస్తాయి. అండ్ ఐరన్ కంటెంట్ కూడా స్పెషలీ నాన్ హీమ్ ఐరన్ కంటెంట్ కూడా గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. సో ఈ కాంబినేషన్ ఈజ్ వెరీ డిఫరెంట్ అండ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ బెనిఫిషియల్ కాంబినేషన్. కాకపోతే ఈ రెసిపీలో మనం జీడిపప్పు ఒకవేళ ఎక్కువ యాడ్ చేసేటట్టుకైతే క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇట్ విల్ బి వెరీ హై. సో ఇలాంటి రెసిపీ హై అమౌంట్స్ ఆఫ్ క్యాలరీస్ ఉన్న రెసిపీ కొంచెం మనం క్వాంటిటీ వైజ్గా దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ ఆలూ లాలీపాప్స్. సో ఈ రెసిపీ ఇట్స్ డీప్ ఫ్రై రెసిపీ అండి. సో డీప్ ఫ్రై చేయడం వల్ల ఈ రెసిపీలో క్యాలరీస్ అనేది చాలా వరకు హై అమౌంట్స్లో లభిస్తుంది. అండ్ ఫ్యాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో ఇట్స్ వెరీ హై ఆన్ ఫ్యాట్ కంటెంట్ అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎస్పెషలీ మనకి మైదా నుంచి, కార్న్ఫ్లవర్ నుంచి, అలాగే బ్రెడ్ క్రమ్స్ నుంచి యాడ్ ఆన్ అవుతున్నాయి. అండ్ ఆలుగడ్డ ఈజ్ అగైన్ అ కంప్లీట్
కార్బోహైడ్రేట్ రిచ్ సాస్. సో ఓవరాల్గా ఈ రెసిపీ వెరీ హై ఆన్ క్యాలరీస్తో పాటు హై ఆన్ కార్బోహైడ్రేట్ కంటెంట్ అండ్ ఫ్యాట్ కంటెంట్ కూడా. సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి హై క్యాలరీస్ రెసిపీస్ అండ్ హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న రెసిపీస్ ఇస్ నాట్ బెనిఫిషియల్ అండి. నెక్స్ట్ రెసిపీ డ్రై ఫ్రూట్స్ ఖీర్. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఇట్స్ స్వీట్ డిష్ అవ్వడం వల్ల హై ఆన్ క్యాలరీ కంటెంట్ అండ్ పాలు యాడ్ చేస్తున్నాం కనుక పాలు నుంచి మనకి ప్రోటీన్ కంటెంట్ లభిస్తుంది అండ్ ఓవరాల్గా ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్ అండి. ఎందుకంటే మనం 3 వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనేది ఈ రెసిపీలో యాడ్ చేస్తున్నాం. సో బాదాం అండ్ జీడిపప్పు ఈ రెండు కూడా అండ్ పిస్తా ఇస్ ఆల్సో వెరీ హై ఆన్ క్యాలరీస్. స్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్ ఈ రెసిపీ అవాయిడ్ చేస్తే బెటర్ అండ్ మిగతా వాళ్ళందరూ కార్డియాక్ పేషెంట్స్ హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వాళ్ళు ఇలాంటి రెసిపీ ఎప్పుడైనా ఒకసారి అది కూడా పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ ఘీ మైసూర్ పాక్. సో ఘీ గురించి న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ప్రకారంగా చూస్తే ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్ అండ్ వెరీ హై ఆన్ ఫ్యాట్ కంటెంట్. సాచురేటెడ్ ఫ్యాట్ అనేది స్పెషలీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ MCT అని మనం దేనికైతే అంటామో అది గుడ్ అమౌంట్స్లో మనకి ఘీ నుంచి లభిస్తుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ఏ కంటెంట్, వైటమిన్ డి అండ్ వైటమిన్ ఈ కంటెంట్. సో ఈ మూడు కూడా గుడ్ అమౌంట్స్లో లభించడం వల్ల ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఐస్ అండ్ గుడ్ ఫర్ స్కిన్ కేర్ అండ్ ఆల్సో గుడ్ ఫర్ బోన్ హెల్త్ అండ్ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా చాలా వరకు ఇట్స్ వెరీ బెనిఫిషియల్ అండ్ ఓవరాల్గా జనరల్ హెల్త్ పెంచడానికి, హార్ట్ హెల్త్ పెంచడానికి చాలా వరకు బెనిఫిషియల్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కూడా గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. సో ఇట్స్ అ గుడ్ ఫుడ్ ఇంగ్రీడియంట్ అండి. సో కాకపోతే సాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఘీ మనం తీసుకుంటున్నప్పుడు పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం చాలా వరకు అవసరము. అంటే RDA ప్రకారం ప్రతి మనిషి షుడ్ బి టేకింగ్ క్లోజ్ టు 1 teaspoon ఆఫ్ ఘీ అండి, నాట్ మోర్ దెన్ 1 teaspoon ఈజ్ అలౌడ్. సో ఘీతో పాటు మనం ఈ రెసిపీలో శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాం. సో శనగపిండి నుంచి మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ క్యాలరీస్తో పాటు ప్రోటీన్ అలాగే దాంతోపాటు వైటమిన్స్ అండ్ మినరల్స్లో ఎస్పెషలీ ఐరన్ కంటెంట్, వైటమిన్ B2 అండ్ B6, మెగ్నీషియం, కాపర్ ఇలాంటి ఇంపార్టెంట్ మినరల్స్ యాడ్ ఆన్ అవుతాయి. సో షుగర్ యాడ్ చేస్తున్నాం కనుక షుగర్ నుంచి రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా వరకు యాడ్ ఆన్ అవుతుంది. సో ఇట్స్ అ కంప్లీట్ క్యాలరీ అండ్ కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ రిచ్ రెసిపీ. కాకపోతే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఘీ యాడ్ చేస్తున్నాం కనుక బెనిఫిట్స్ ఉండడం వల్ల ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ట్రై చేయొచ్చు. చూసారు కదండి ఈ రెసిపీస్ అన్ని, మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.